నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని సందర్శించారు అరకు ఎంపీ గొట్టేటి మాధవి. ఆసుపత్రి పరిస్థితితో పాటు అక్కడున్న చికిత్స కోసం వచ్చిన రోగులను పరామర్శించారు. ఆమె వైద్య సేవలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో పాటు పట్టణ పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, మీడియాతో సహా అందరికీ మాస్కులు, శానిటైజర్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లి రావడంతో 14 రోజులు హౌస్ క్వారంటైన్లో ఉన్నానని తెలిపారు. ఈరోజు ఆసుపత్రికి సందర్శించిన సమయంలో తన బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి ఆరోగ్య పరిస్థితి చెక్ చేసుకున్నట్లు తెలిపారు. నర్సీపట్నం ఏజెన్సీ ముఖద్వారం కావడంతో ఎక్కువ గిరిజనులు ఇదే ఆసుపత్రికి వస్తుంటారని, ఈ ఆసుపత్రికి తన వంతు సాయంగా ఇది చేయాలన్నా తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. ఈరోజు పార్లమెంట్ అయిన తర్వాత కొద్ది రోజులుగా మరి ఢిల్లీ నుంచి వచ్చిన కారణంగా క్వారంటైన్లో ఇంట్లో ఉండడం జరిగింది. కరోనా టెస్ట్ చేయించుకుందామని చెప్పేసి హాస్పిటల్కి రావడం జరిగింది. అట్లాగే మరి ఇతర అవసరాలు ఏమైనా ఉంటాయి అంటే నా వంతు సాయంగా కొన్ని శానిటైజర్లు అండ్ మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మిగతా పేషెంట్స్ వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి అని చూడటానికి వచ్చాను. అన్నీ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి. అట్లాగే ఇక్కడికి నర్సీపట్నం హాస్పిటల్కి ఏజెన్సీ నుంచి ఎక్కువగా మా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి అంటే ముఖ్యంగా మరి ఎవరైతే మరి ఆల్రెడీ రోగులనే కాదు, స్టాఫ్ అనే కాదు, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వినియోగించుకుంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే మరి మా ప్రాంతం నుంచి కూడా ఎక్కువ వాళ్ళకు కూడా ఎవరైతే వచ్చిన్నారో వాళ్ళకు కూడా కొంత హెల్ప్ అన్ని రకాలకంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా.